पवन इवाल राजमंड्री वेल्लनुन्नारू राजमंड्री सेंट्रल जेल्लो उन्न चंद्रबाबुनु पवन कलवनुन्नारू उदयं 10 गंटल 17 निमिषालकु हैदराबाद नुंची राजमंड्री प्रत्येक विमानंलो वेल्लनुन्नारू एयरपोर्ट नुंची नेरुगा चंद्रबाबुतो मुलाखत कोसं सेंट्रल जेल्कु वेल्लनुन्नारू अंतकुमुंदु उदयं 7:30కు राजमंड्री की वेल्लनुन्नारू बालकृष्ण अक्कडि नुंची नेरुगा टीडीपी क्यांपुकु वेल्लनुन्नारू पवन वच्चे समयानिकि सेंट्रल जेल दग्गरकु रानुन्नारू లోకేష్ బాలకృష్ణతో కలిసి పవన్ 11 గంటల 30 నిమిషాలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఆ తర్వాత భువనేశ్వరిని పరామర్శించనున్నట్టు తెలుస్తోంది. पवन इवाला राजमंड्री वेल्लनुन्नारू राजमंड्री सेंट्रल जेल्लो उन्न चंद्रबाबुनु पवन कलवनुन्नारू उदयं 10 गंटल 15 निमिषालकु हैदराबाद नुंची राजमंड्री प्रत्येक विमानंलो वेल्लनुन्नारू एयरपोर्ट नुंची नेरुगा चंद्रबाबुतो मुलाखत कोसं सेंट्रल जेल्कु वेल्लनुन्नारू इक अंतकुमुंदु उदयं 7:30కు राजमंड्रिकि वेल्लनुन्नारू बालकृष्ण अक्कडि नुंची नेरुगा टीडीपी क्यांपुकु वेल्लनुन्नारू पवन वच्चे समयानिकि सेंट्रल जेल दग्गरकु रानुन्नारू లోకేష్ బాలకృష్ణతో కలిసి पवन 11 गंटल 30 నిమిషాలకు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. ఆ తర్వాత భువనేశ్వరిని పరామర్శించనున్నట్టు తెలుస్తోంది. ఎడ పవన్ ఇవాల రాజమండ్రి వెళ్ళనున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ శ్రావణి స్కిల్ డెవలప్మెంట్ కేసులోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడిని ఈరోజు పరామర్శించడానికి ఆయనతో ములాఖత్ కావడానికి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఇద్దరు కూడా ఇక్కడ ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఆయనతో పాటు కూడా లోకేష్ కూడా వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఉదయం 11:30 గంటల సమయంలో అక్కడ లోపల వెళ్ళి చంద్రబాబు నాయుడితో ములాఖత్ కానున్నారు. అయితే ఇద్దరు వస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు మరింత పెంచడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గర మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు భద్రత ఏర్పాట్లను కూడా పటిష్టపరిచి ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా పెంచడం జరుగుతుంది. సుమారు 300 మంది పోలీసులతోటి ఇక్కడ ఇదంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే రాజమండ్రి నుంచి కంబల్ చెరువు రాజమండ్రిలోని కంబల్ చెరువు దగ్గర నుంచి ఇలాగ ఆస్ట్ కాలేజీ వరకు కూడా ఉన్న రోడ్ని అంతటిని కూడా మొత్తం సెంట్రల్ జైల్ వైపు వచ్చే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించడం జరుగుతున్నది. అక్కడ బారికేట్లను ఏర్పాటు చేసి వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేసి అక్కడి నుంచి వేరే మార్గం ద్వారాగా రాజమండ్రి సెంట్రల్ జైల్కి అవతల పక్కన ఉన్న మరో మార్గం ద్వారాగా సిటీఆర్ఐ రోడ్డు మీదుగా ఆ వాహనాలన్నింటినీ కూడా పంపించడం జరుగుతున్నది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతోటి ఈ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ కూడా ములాఖత్ కానున్నారు. ఈ ములాఖత్కు సమయంలోని చంద్రబాబుతోటి కీలక అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇలాగే బాలయ్య లోకేష్ కూడా ముగ్గురు కూడా చర్చించే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీనిలో భాగంగా మరొక కొద్దిసేపట్లోనే ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్కు బాలకృష్ణ చేరుకొని ఉన్నారు. అక్కడ బాలకృష్ణ చేరుకోవడానికి అక్కడ కూడా భద్రత ఏర్పాట్లను కూడా చేశారు. తర్వాత 10:09 ఆ సమయంలోని పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ముందుగా బాలకృష్ణ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెంట్రల్ జైల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న లోకేష్ క్యాంపు దగ్గరికి వచ్చి అక్కడ భువనేశ్వరిని వాళ్ళని కలవనున్నారు. తర్వాత అనంతరం ఇక్కడికి ఇక్కడికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో 9:30 సమయంలోని ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ దిగిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాజమండ్రి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైల్కి రానున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక్కడ బాలకృష్ణ లోకేష్ కూడా ఇక్కడ నుంచి వస్తారు. దీంతో ఇక్కడ ములాఖత్కి ఇక్కడికి ముగ్గురు కలిపి ఒకేసారి ములాఖత్కి వెళ్ళనున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఈరోజు ములాఖత్తోటి 2 ములాఖత్తులు అంటే వారానికి 2 మాత్రమే ములాఖత్తులు ఉంటాయి. అయితే 2 ములాఖత్తు ఈరోజుతో పూర్తవుతున్నది. దీంతో ఈ ములాఖత్తుకు సంబంధించి మొదట ఒక ములాఖత్తు సంబంధించి మొదట లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత అప్పుడు చూసినట్లయితే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ కూడా అప్పుడు ములాఖత్తుకి వెళ్ళటం కూడా జరుగుతుంది. దీంతో మరింత భద్రతను పెంచానని చెప్పి చెప్పవచ్చు శ్రావణి.
రైట్ శ్రీనివాస్।